క్రిప్టో పెద్ద స్కామే నడుస్తుంది. యా అంటే స్కామ్ కాదండి అది, అసి క్రిప్టో అనేది అది మళ్ళీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, అదంటే ఆల్టర్నేట్ కరెన్సీ లెక్క అన్నారు. అయితే ఒక కోవిడ్కి ముందు ఎలా అంటే క్రిప్టో కరెన్సీస్ కొన్ని వందలు మాత్రమే ఉన్నాయి, ఈరోజు కొన్ని వేల క్రిప్టో కరెన్సీస్ వచ్చాయి. మళ్ళీ అవన్నీ 90% పడ్డాయండి. అంటే ఇప్పుడు లీగల్ కూడా చేయబోతున్నారు. లీగల్ అంత ఈజీ కాదు, అంటే లీగల్ కాదు, అంటే లీగల్ ఇప్పుడు కూడా లీగలే, లీగలే కానీ బట్ గవర్నమెంట్స్ కొన్ని కొన్ని సెంట్రల్ గవర్నమెంట్స్ ఆబ్జెక్ట్ చేస్తున్నాయి. సో అంటే లైక్ మన ఇండియా చేసింది, చైనా ఒప్పుకోలేదు, కొన్ని కొన్ని కంట్రీస్ ఒప్పుకుంటున్నాయి. బట్ ఓవరాల్గా ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఇది ఏదంటే ఆల్టర్నేట్ కరెన్సీగా డిజిటల్ కరెన్సీ అంటాము. సో దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అనేది జస్ట్ ఓన్లీ జస్ట్ లైక్ దట్ డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి ఖాళీగా ఉన్నారు కోవిడ్ టైంలో, అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశారు. దీనితో ఏమైందంటే కొన్ని కొన్ని కంట్రీస్ అమెరికాలో ఫ్రీగా డబ్బులు ఇచ్చారండి వాళ్ళకి, అంటే వాళ్ళకి కోవిడ్ టైంలో వాళ్ళకి అదే ప్యాకేజ్ లాగా ఫ్రీగా డబ్బులు ఇచ్చారు. యూరోపియన్ యూనియన్లో కూడా జరిగింది, అక్కడ రాబిన్హుడ్ ట్రేడర్స్ లాగా. రాబిన్హుడ్ ట్రేడర్స్ అంటే ఏంటంటే వాళ్ళకి 1 lakh సపోజ్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే బ్రోకింగ్ కంపెనీ రాబిన్హుడ్ అనే బ్రోకింగ్ కంపెనీ వాడు 10 lakhs ఇంకా వాడికి ఇస్తాం ఎక్స్ట్రా. ఇది పెట్టి స్టాక్ మార్కెట్లో కొనడము, కరెన్సీస్ కొనడము, క్రిప్టోస్ ఇవి అన్ని గేదిగా పెడితే కొనేశారు. అది ఎప్పుడు రాదు, అది డెకేడ్ కాదు 100 ఇయర్స్లో అటువంటి జరగదు పరిణామం, అంటే ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్నాయి. ఎప్పుడైతే డబ్బు పోయిందో ఆటోమేటిక్గా ఇప్పుడు అన్నీ కరెక్ట్ అవుతున్నాయి. ఇది జరిగింది అనమాట. ఇంకా మన ఇండియాలో అంటే ఫెస్టివల్ అంటే గోల్డ్ ఎక్కువ కొంటూ ఉంటారు, గోల్డ్ పరిస్థితి ఏంటి అసలు ఇండియా? ఇప్పుడు ఫ్యూచర్ గోల్డ్ పరంగా అంటే గోల్డ్ పెద్ద భారీగా అంటే ఇప్పుడు కొంచెం కరెక్షన్ మోడ్లో ఉంది ఆబ్వియస్గా. యాక్చువల్గా ఏంటంటే గోల్డ్ గ్లోబల్ అంటే ఈక్విటీ మార్కెట్స్ పడుతుంటే గోల్డ్ పెరగాలి, బట్ ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కూడా పడుతుంది. ఎందుకంటే ఆల్టర్నేట్గా ఏం చేస్తారంటే హెడ్జ్ ఫండ్స్ గోల్డ్ కొంటూ ఉంటారు. అయితే నా ఉద్దేశం ప్రకారం గోల్డ్ భారీగా పడే అవకాశాలు లేవండి, సేఫ్గా ఉంటుంది గోల్డ్. బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా పెద్దగా ఉండకపోవచ్చు, బట్ గోల్డ్ పరంగా బాగానే ఉండొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా పెద్ద అయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా రాదు, బట్ భారీగా పడదు, భారీగా పెరగదు. శేషు గారు ఇంకా అంటే స్టాక్ మార్కెట్లో రాగానే ఏదైనా పెన్నీ స్టాక్ దొరుకుతుందా అని ఆలోచిస్తుంది, మల్టీబ్యాగర్ అయిపోయి పెన్నీ స్టాక్ అంటే అసలు పెన్నీ స్టాక్స్ వైపు వెళ్ళొచ్చు అంటారు అసలు? పెన్నీ అనేది అసలు పెన్నీ అంటే దాన్ని అంటే రూపాయి మన భాషలో మాట్లాడుకోవాలి, చిన్నది చిన్నది అని అనమాట. ద రీజన్ ఎంత అందరికీ ఏంటంటే ఇప్పుడు 5 రూపాయలు ఉంటే 5 రూపాయలది 50 రూపాయలు అవ్వడం ఈజీ కదా అని అనుకొని పెన్నీ స్టాక్స్ వైపు వెళ్తుంటారండి. అవి 99.9% మనకి సక్సెస్ అనేది ఉండదు, ప్లస్ దానికంటూ ఒక ప్రామాణికం ఉండదు. అంటే ఒక స్టాక్లో మనం ఎప్పుడు ఎగ్జిట్ కావాలి ఏంటి అవన్నీ కూడా ఆపరేటెడ్ స్టాక్స్ అనమాట. మెజారిటీ బై అండ్ లార్జ్ మెజారిటీ పెన్నీ స్టాక్స్ అన్నీ కూడా ఆపరేటెడ్ స్టాక్స్, అంటే ఎప్పుడు మనం ఎగ్జిట్ కావాలని తెలియదు. మీరు ఎగ్జిట్ కాలేని పరిస్థితిలో మీరు ఏమవుతుంది, మీరు 5 రూపాయలు కొన్న స్టాక్ 30 రూపాయలకి వెళ్తుంది, మీరు చూస్తూనే ఉంటారు 30 నుంచి మళ్ళీ అది రోజు ప్రతిరోజు ఓపెనింగే కిందకి డౌన్ సైడ్ ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది, మీరు ఎగ్జిట్ కాలేరు. సో దానివల్ల ఉపయోగం లేదండి. ఏదో ఒక దాంట్లో డబ్బులు వస్తాయి, అంటే మనకి లాటరీ లాంటిది అనమాట వస్తాయి, మళ్ళీ 10 ట్రేడింగ్ సెషన్స్లో పోతాయి. కాబట్టి అటువంటి వాటిని నమ్ముకోకుండా ఓన్లీ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్లో వాల్యూ ఇన్వెస్టింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఏదైతే ఎక్స్పెన్సివ్ స్టాక్ ఉంటుందో అటువంటి స్టాక్ జోలికి వెళ్లకుండా వాల్యూని మీరు నమ్ముకొని స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయండి, లేదా ఎవరిదన్నా అడ్వైజర్నా తీసుకోవాలి. మంచి అది కూడా అడ్వైజర్ అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఎనలిస్టులు ఎంతమంది ఉన్నారని ఈవెన్ నాట్ ఈవెన్ 4 5 కూడా లేరు. అంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా కష్టతరమైన సబ్జెక్ట్ అనమాట. సో ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ తెలుసుకొని గ్లోబల్గా మన ఇక్కడ సెక్టార్ అనాలిసిస్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకని అంటే లేదంటే మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్ కూడా దట్ ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేసుకుంటే మీ క్యాపిటల్ అనేది పోదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కొంత వస్తుంది. సో స్టాక్ మార్కెట్నే కెరీర్గా పెట్టుకొని దాన్నే ట్రేడింగ్గా పెట్టుకొని చేయాలి అంటే మాత్రం సక్సెస్ అనేది లేదండి. ఫ్రాంక్గా చెప్పాలంటే దిర్ ఇస్ అంటే చాలా లిమిటెడ్ సక్సెస్ ఉంటుంది. అంటే 99.9% సక్సెస్ లేదు. అంటే ఒకరోజు వస్తే ఒకరోజు పోతాయి. సో సస్టైన్డ్ ఇన్కమ్ అనేది ఉండదండి.